वेलकम टू मॉम्स किचन। టమాటో తోటి రకరకాలు చేసుకుంటాం. జనరల్గా రోటి పచ్చడి చేసుకుంటాం. ఒక రోజు ఉంటుంది వర్షాకాలం కాబట్టి, ఇంకో రెండు పూటలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈ నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలి? మామూలు నిలవ పచ్చడి అంటే మనం ఎండాకాలం కొంచెం ఎండలు ఉండగానే కాస్త ఒక ముక్కలు ఎండబెట్టి అప్పుడు చింతపండు రసము అవి కలిపి రుబ్బి చేసుకుంటాం కదా, అదే చింతపండుతోటి స్టవ్ మీద కొంచెం ఉడికించి నిలవ ఉండే పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. అయితే ఇది ఒక్కొక్క చోట ఒక్కో రకంగా చేస్తారండి, చిన్న చిన్న మార్పులు. కాకపోతే ఉడికించడం మాత్రం జనసామాన్యం అంతా ఒకటే రకంగా చేస్తారు. వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటారు కొన్ని చోట్ల. వెల్లుల్లి వేయకుండా జస్ట్ మెంతులు ఇంగు తిరగమాతో కూడా చేసుకోవచ్చు, మన అలవాటును బట్టి. ఒక పాత్రని కొంచెం ఆరనిచ్చి కొంచెం నూనె, ఒక 2-3 స్పూన్ల నూనె, అంతకంటే వేయొద్దు మొదటిసారి. అయితే ఇది టమాటాలు ఏంటంటే దీనికి ఒక లెక్క ప్రకారమే చేసుకోవాలి. 1 కేజీ టమాటాలు కనుక పెడితే ఇంచుమించుగా ఒక 100 గ్రాములు చింతపండు పెట్టచ్చు. 100కి కాస్త అటు ఇటు కంటే మరి లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది, 100 గ్రాములు పెడితే సరిపోతుంది. ఈరోజు మనం ఒక 1/2 కేజీ టమాటాలు పచ్చడి చేస్తున్నాం. ఒకసారి చేసి చూసి ఇది మనకి బాగుంది, నిలవుంది, బాగా కుదిరింది అంటే క్వాంటిటీ పెంచుకోవటమే. ఎప్పుడైనా జనరల్కి కొలత ఏంటంటే 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, 1/4 కిలో పెడతామంటే నిలవ పచ్చడికి వేరు, దీనికి వేరు. నూనె కొంచెం మగ్గాక మొదట తాలింపది ఏం వేయము. నూనె కొంచెం కాగింది, కాగిన నూనెలో టమాటాలు వేసిద్దాం. టమాటాలు కొంచెం శుభ్రంగా కడిగేసి తుడిచి తడి లేకుండా తుడిచేసుకుని చిన్న ముక్కలు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సిమ్లో పెట్టుకోవటము. దీనికి 1/2 కేజీకి 50 గ్రాముల కంటే తక్కువ టమాటాలు మంచి జ్యూసీగా ఉన్నాయి. చింతపండుని ఇలా చక్కగా ఓల్ చేసి పెట్టుకోవాలి. ఇందులో పీచులు అవి లేకుండా, ఎక్కడ ఉట్లు తర్వాత గింజలు లేకుండా చూసి ఓల్ చేసి నీట్గా, ఎక్కడైనా ఒక చిన్న పీచు ఉంటే అది కూడా తొలగించేసి చింతపండుని దీంతో పాటు వేసేద్దాం. చింతపండు కూడా ఉడికిపోతుందన్నమాట. ఇది కొంచెం మగ్గడానికి సమయం తీసుకుంటుంది. పాత్ర పెద్దది పెట్టుకోవాలి, నూనె తక్కువ వేసుకోవాలి. దీనికి ఏంటంటే సరిపడా ఉప్పు కారం వేసేస్తాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఉప్పు కారాలు వేద్దాం. ఈ లోపల స్టవ్ వేడికి టమాటాలు చింతపండు మెల్లిగా కొంచెం మెత్తబడ్డ మొదలు పెట్టాయి. అప్పుడు సాల్ట్ వేస్తే పూర్తి నీరంతా బయటకు వచ్చేస్తుంది. 1/2 స్పూన్ పసుపు, తర్వాత 1/2 కేజీకి ఇంచుమించుగా 1-3 స్పూన్ల ఉప్పు పడుతుంది. రుచిని అనుసరించి చివరికైనా సరి చేసుకోవచ్చు మనం. అందాజుగా కొంత ఉప్పు వేస్తామన్నమాట. రాళ్ళ ఉప్పు అలవాటు ఉన్నవాళ్ళు చూసి వేసుకోవచ్చు. మూత పెట్టి నిదానంగా చింతపండు టమాటాలని మగ్గనిద్దాం. సిమ్లో ఉంచండి స్టవ్. చూద్దాం మన టమాటా ముక్కలు ఎలా ఉన్నాయో. మూత తీసి 5-10 నిమిషాలు ఉంచుకుంటే మూత పెట్టడం వల్ల ఒక ఆవిరి లాంటిది ఫామ్ అయింది కదా తడి, అది తగ్గిపోతుంది. అప్పుడు మనం కారం పోసేసేయచ్చు. 1/2 కేజీ టమాటాలకి మనం 3 స్పూన్ల ఉప్పు వేసాం కదా, 4 స్పూన్ల ఎర్రటి కారం వేద్దాం. కారాన్ని కూడా కొంచెం వేడికి మగ్గనిస్తే పచ్చడికి నిలవ ఉండే లక్షణం పెరుగుతుందన్నమాట. కారం కలిపి టమాటాలని చింతపండుని 5 నిమిషాలు నూనెలో మగ్గనిచ్చి ఆపేసేద్దాం. స్టవ్ ఆపేసాక దీన్ని బాగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసుకోవటమే. గ్రైండ్ చేసేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇందులో 1-2 స్పూన్ల మెంతుల్ని దూరగా వేయించి కొంచెం నలుపు రంగు తిరిగేలాగా వేయించాలి. వేయించి మెత్తటి పొడి చేసుకుని ఆ పొడి కలిపేసేయటము, గ్రైండ్ చేయటము, తర్వాత ఉప్పు సరి చేసుకుని తిరగమాత పెట్టేసుకోవటమే. ఉడికించిన టమాటా చింతపండు మిక్స్చర్ని గ్రైండ్ చేసేసాము. ఈ గ్రైండ్ చేసిన దాంట్లో 2 స్పూన్ల మెంతిపిండి కూడా కలిపేద్దాం. కొంచెం దీన్ని తగ్గించుకోవచ్చండి మన చాయిస్ ప్రకారం. మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసి తాలింపు పెట్టుకుందాం. మెంతిపిండి వేసేసాక ఒక పాత్రలోకి తీసి పెట్టుకుని మెంతిపిండి వేసి టమాటాని పూర్తిగా రుబ్బేసి మిక్సీలోంచి తీసుకోవడం. దీన్ని రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, మనకి అవకాశం ఉంటే. కొంచెం బరగ్గా వస్తుంది, మిక్సీలో వేస్తే కొంచెం మెత్తబడిపోతుంది కదా. అవకాశాన్ని బట్టి చేత వచ్చిన వాళ్ళు, మంచి సమర్థులైన వాళ్ళు ఉంటే చక్కగా రోట్లో రుబ్బేసుకోండి, లేకపోతే మిక్సీలో వేసుకోండి.
దీంట్లో ఒక చిన్న తాలింపు వేసుకుందాం. మొదట మనం నూనె చాలా తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన నూనెని ఇప్పుడు వేసుకుంటాం. ముందు ఎందుకు వేయలేదంటే, ఈ టమాటాకి చింతపండు ఉడికేటప్పుడు అది చిటచిట అని ఎగిరి నూనె చుట్టూత పడిపోతుంది, పని దండగా చాలా విసగటగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు మన చేతుల మీద కూడా పడతాయి. అందుకని ముందు వేయలేదు, ఇప్పుడు తిరిగి మత్తు పెట్టుకుందాం. ఇంట్లో కాగి నూనెలో ఒక చిన్న స్పూను ఆవాలు, కాసిన మెంతులు, వెల్లుల్లిపాయలు కావాలంటే చాయ్స్ ఉన్నవారు వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. మెంతులు ఆవాలు రెండు వేగాక ఎండుమిర్చి, ఓ చిట్గెడు ఇంగువ, కాస్త కరివేపాకు, ఆకులు టపటపలాడాక ఈ తాలింపుని టమాటా పచ్చడిలో పోసేయచ్చు. కానీ వెంటనే పోస్తే పచ్చడి నల్లగా అయిపోతుందండి, దీన్ని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఈ చల్లారిన పోపుని పచ్చడిలో వేసేద్దాం. మొదట చూడగానే అమ్మో ఇంత నూనె అనిపిస్తుంది, కానీ మనం పచ్చడిలో ఏమి నూనె ఇలా ముందు వేసింది ఒక స్పూన్ రెండు స్పూన్లే కదా. ఈ నూనె వేస్తేనే పచ్చడి రుచిగా ఉంటుంది, వారం 10 రోజుల పాటు హాయిగా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు. కొంచెం తడి స్పూన్లు పెట్టకుండా జాగ్రత్త పడితే కనుక చక్కగా నిల్వ ఉంటుంది. కలిపేయండి. పచ్చడి పూర్తిగా చల్లారాక, అంటే తాలింపు గోరువెచ్చగా ఉంది కదా, చల్లారాక ఒక చక్కటి పొడిగా ఉన్న గ్లాస్ బాటిల్లో తీసి పెట్టేసుకుంది. ఎర్రగా చక్కగా ఘుమఘుమలాడుతుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే టమాటా నిలువ పచ్చడి. ప్రయత్నం చేసి చూడండి, ఇందులో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఎవరి అవగాహన బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.